our biggest trauma faced by the polity of the nation. It's very tragic. చాలా దౌర్భాగ్యం దిక్కుదోచినటువంటి దాని ఏదో మసిబూసి మారేడిగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్ళు అన్న వేయండి, ఇక్కడ అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వం తోసింది తప్ప వేయలే. బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఇక్కడ కూడా. ఇటువంటి చర్యలు అద్భుతమైనటువంటి మనందరం కూడా గంగాజలం అని ఎంతో ప్రేమతోని ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో కూడా వందల వేల శవాలు తేలేటట్టు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీన్ని దాసలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మెరమెచ్చకాలు చెప్పినా, ఎన్ని ఉల్టాపాటలు మాట్లాడినా ఇవి దాసలేరు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఇట్లా ఎంతవరకు వచ్చింది ఇది? నిన్నదాకా మొన్న ఉక్రెయిన్ పరిణామాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఒక 20 మంది పిల్లలుంటే వాళ్ళని తేలే, ఎంబసీని షిఫ్ట్ చేసినారు నెల ముందు, కానీ పిల్లల్ని షిఫ్ట్ చేయలే, అలర్ట్ చేయలే. తద్వారా సంభవించినటువంటి ఘోరం బాధ చాలా పెద్ద మానసిక వ్యధ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అనుభవించారు. మొన్న మేము చెప్పినాం అసెంబ్లీలో, వాళ్ళ చదువులు పోవద్దు, మేము ముందుకు వస్తాం. మా తర్వాత బెంగాల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది, కానీ కేంద్రం నుంచి ఉలుకులేదు, పలుకులేదు. ఇది రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం. అంటే ఇట్లా ఏ రకంగా చూసినా మాకు ఎంతసేపు కాశ్మీర్ ఫైల్సు, విద్వేషాలు ప్రవేశపెట్టడం, సమాజాన్ని విడదీయడం మాకు ఇంతే సాధన అవుతుందని చెప్పగా చెప్తున్నారు. మాకు ఇక అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, ప్రాజెక్టు లేదు, ఏమి లేదు, జీడిపి పెంచేది లేదు, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి లేదు, జస్ట్ నథింగ్. అన్ని ఇండెక్స్లలో చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం, 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ అనేది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే, మన పక్కన ఉన్న భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇండెక్స్లు మేము చెప్తలేము. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ వన్ ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ, ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి